పెద్దపల్లి జిల్లా రామగుండంలోని బొగ్గు ఉత్పత్తి గనిలో ఓ కార్మికుడు మృతి చెందారు. గనిలోని 90వ డీప్లో ఎలక్ట్రికల్ ప్యానెల్ తరలిస్తుండగా సమ్మయ్య అనే కార్మికుడిపై పడి మృతి చెందాడు. రక్షణ చర్యలు పాటించకుండా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి కోసం భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టి ఉత్పత్తి అధికంగా కార్మికులు పనిచేస్తున్న కార్మికులను బలి చేస్తున్నారని నాయకులు మండిపడుతున్నారు. సమయంలో ఉదయాన్నే పులిపాక సమ్మయ్యను ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ పెట్టడం జరిగింది. అక్కడ పొద్దున్నే మా జిఎం కమిటీ నెంబరు అక్కడ టెండాల్ లేడు, అక్కడ సూపర్ వేర్ లేడు, ఖచ్చితంగా కొత్త బదిలీ వర్కర్స్ పెడతా ఉన్నారు, కొత్త జనరల్ మధ్యలు పెడతా ఉన్నారు. మీరు వెంటనే అక్కడ పెట్టామని ఉండకుండా ఎవరైతే సూపర్ వేరు పెడచెను పెట్టి మాటలు వినకుండా పొద్దున్న ట్రాన్స్విచ్ పెట్టడం జరిగింది. ట్రాన్స్విచ్ పెట్టే జాగాలో సేఫ్టీ ఆఫీసర్ కూడా సేఫ్టీ బాధ్యతలు వహిస్తలేడు. ఇక్కడ వెంటనే సేఫ్టీ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి మొన్ననే ఈ మధ్యనే 4 రోజుల క్రితం ఖాళీ చేయడం జరిగింది. ఇవాళ అక్కడ అలర్ లేదు, ట్రాక్ మీద బాలిష్ లేదు, ఓటీ బఫర్ లేదు, ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీయకుండా ఇలా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక సిన్సియర్ కార్మికుడు సమ్మయ్య కార్మికుడు చనిపోవడం జరిగింది. కార్మికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక్క నిమిషం కూసాకుంటా ఉత్సవయ్యకుండా నీళ్ళు ఆగకుండా ఇబ్బంది పెట్టి లోపల నానా ఇబ్బందులు పెడతారు. పొద్దున్నే పోయేటప్పుడు ఇదే సూపర్ ఎవరు చెప్పినాం ఇబ్బంది పెడుతున్న వాటి అన్నా జర జాగ్రత్త, కొత్త పిల్లలు వచ్చిండ్రు దెబ్బలు తాగితే జాగ్రత్త అని చెప్పినాం. ఇదే సూపర్ ఎవరు పొద్దున్నే ఇమీడియట్లీ మళ్ళీ వీళ్ళు తెలవని పని పెట్టండి, వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు, ట్రాన్స్పోర్ట్ చేసేది కాదు వీళ్ళు. దానికి సూపర్ ఎవరు ఉండాలి, దానికి సేఫ్టీ తీసుకోవాలి.